వచనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అది మనం చెయ్యకపోతే దేవుని పని ఆగదు, దేవుని కార్యాలు ఆగవు. దేవునికి సహాయం మరొక దగ్గర నుంచి వస్తుంది. నువ్వు కాకపోతే ఇంకొకటి ఎన్నుకుంటాడు, సౌలు కాకపోతే దావీదును ఎన్నుకున్నాడు. ఆ రాజుల్లో వాడు కాకపోతే వీడు కాకపోతే వాడు, ఏంటండి యోధాయస్కేలది కాకపోతే ఇంకొకటి ఎన్నుకున్నాడు. చీట్లేసి గొప్ప సేవ చేశాడు అతను, హతసాక్షి అయ్యాడు ఆయన కూడా. నువ్వు కాకపోతే ఇంకొకడు, నువ్వే అనుకోవద్దు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి, నువ్వు చేయాల్సిన ప్రార్థన చెయ్యాలి, నువ్వు విప్పాల్సిన గుప్పిలు విప్పాలి. చాలా మంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత మందిరాల్లోకి వచ్చిన తర్వాతనే కదండి మనం ప్రయోజకులం అవుతున్నాం. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీ ఇష్టానుసారంగా వాడకూడదు ఎప్పుడు. దేవుని మహిమార్థమే వాడాలి. నువ్వు వాడకపోతే, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యకపోతే దేవుడు యూదులకు సహాయం మరో దిక్కు నుంచి వస్తుంది, నువ్వే నాస్తపోతావు.